ప్రగతి ఛానల్కు స్వాగతం నేడు చే గువ్వేరా వద్దంతి సందర్భంగా డివేఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎం సూర్యారావు గారు రచించిన నిత్య పోరాట స్ఫూర్తి చే గురించి తెలుసుకుందాం ఆస్తుమా వ్యాధిగ్రస్తుడు దేశాధినేతల తలరాత్రులు మార్చగలడని ఎవరూ ఊహించలేదు చదువులో అధ్యయనంలో క్రీడల్లో పోరాటంలో ముందుండి అతి పిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ నేత చే ప్రపంచ నేతల నుండి దేశ దేశాల యువత వరకు ఎందరికో స్ఫూర్తి ప్రదాత చే గువ్వేరా చే పూర్తి పేరు ఎన్నెస్టో చే గువెరా డి లా సెర్నా అర్జెంటీనాలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది జూన్ పద్నాలుగున జన్మించాడు చిన్నప్పటి నుండే ఆస్తమా వ్యాధిగ్రస్తుడు కావడంతో మంచి వాతావరణం కోసం అతని కుటుంబం కోటోబాకు నివాసం మారింది అక్కడ పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సైకాలజీ క్షణంగా అధ్యయనం చేశాడు ఇంజనీరింగ్తో పాటు తత్వశాస్త్రం పూర్తి చేశాడు డాక్టర్ కోర్సుతో పాటు అర్థశాస్త్రం సామాజిక శాస్త్రాలపై పట్టు సాధించాడు శారీరక దారుఢ్యం కోసం స్విమ్మింగ్ ఫుట్బాల్ గోల్ఫ్ షూటింగ్ చెస్ వంటి ఆటల్లో ఆరితేరాడు ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసి అర్జెంటీనా దేశ పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం పంతొమ్మిది వందల యాభైలో నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేశాడు వైద్య విద్య చివరి సంవత్సరం చదువుతున్నప్పుడు పాత మోటార్ సైకిల్పై లాటిన్ అమెరికా దేశాల అధ్యయనం కోసం అర్జెంటీనా చిలీ పెరు ఈక్వెడార్ కొలంబియా వెనుజులా పనామా ఫ్లోరిడా వంటి దేశాలు ఎనిమిది నెలల్లో ఎనిమిది వేల కిలోమీటర్లు చుట్టి వచ్చాడు ఆ అనుభవాలే మోటార్ సైకిల్ డైరీ ఈ యాత్రలో పేదరికం ఆకలి లేని ప్రాంతం లాటిన్ అమెరికా దేశాల్లో ఆయనకి ఒక్కటి కనిపించలేదు తను చదివిన ఇంజనీరింగ్ వైద్య విద్యలు పేదరికాన్ని పరిష్కరించలేవని దీనికి పోరాటమే పరిష్కారమని అర్థమై లాటిన్ అమెరికా దేశాల్లో జరుగుతున్న పోరాటంలో భాగమై తన జీవితాన్ని ప్రజలకు అంకితమిచ్చాడు ఇలా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రపంచం ముందు నిలిచాడు రాజకీయం అంటే అధికారం కాదని అది పోరాట కేంద్రమని పేదరిక విముక్తని చే జీవితం నుండి తెలుసుకోవాలి ఆయన అలానే జీవించాడు బొలీవియా గ్వాటిమాలాలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అమెరికా సైనిక తిరుగుబాటుతో కూల్చివేస్తే ఆ పోరాటంలో పాల్గొన్నాడు అమెరికా ఆ పోరాటాన్ని అణిచివేస్తే అక్కడి నుండి తప్పించుకొని మెక్సికో చేరాడు పంతొమ్మిది వందల యాభై ఐదులో క్యూబా విప్లవ కెరటం ఫైడెల్ కాస్టోను తొలిసారి అక్కడే కలుసుకున్నాడు క్యూబా నియంత బాటిస్టా ప్రభుత్వాన్ని కొలదీయడానికి కాస్ట్రో నాయకత్వంలో ప్రయాణమై గెరిల్లా దళంలో చేరాడు ఎనభై మందితో గ్రాన్మా పడవలో క్యూబా బయలుదేరిన మధ్యలో భీకర యుద్ధంలో చాలామందిని కోల్పోయారు పన్నెండు మందే మిగిలారు అయినా నిరాశ చెందకుండా పోరాటంలోకి దూకారు అందుకే ఆయనను వాసులు ముద్దుగా చే అని పిలుస్తారు గెరిల్లా పోరాటంలో ఉన్న ప్రజలకు వైద్య సహాయం అందించేందుకు వెళ్ళినచ్చే అనతి కాలంలోనే విప్లవ సైన్యపు మొదటి కమాండర్గా ఎదిగాడు తన గెరిల్లా యుద్ధ వ్యూహాలతో అధికార సైన్యాన్ని హడలెత్తించి నియంతేనా బాటిస్టా ప్రభుత్వంతో పోరాడి మూడేళ్లలో కూల్చేసి క్యూబాలో విప్లవ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు అక్కడితో సంతృప్తి చెందక లాటిన్ అమెరికా దేశాలన్నింటినీ పేదరికం అమెరికా చరణ నుండి విముక్తి చేయాలని భావించి పంతొమ్మిది వందల అరవై ఐదు కాంగో విప్లవ పోరాటంలో బొలీవియాలో జరుగుతున్న విముక్తి పోరాటంలోనూ దూకాడు చే బొలీవియాలో పంతొమ్మిది అరవై ఏడు అక్టోబర్ ఎనిమిదవ తేదీన అమెరికా ప్రతిఘాత శక్తులతో జరిగిన పోరాటంలో ఆయన గాయపడ్డాడు అమెరికా నియంత సైన్యాల వెంటనే ఆయన్ను పట్టుకొని స్కూల్లోని చీకటి గదిలో బంధించాయి మరుసటి రోజు చేను హత్య చేసి అంతిమ సంస్కారాలు ఎక్కడ చేశారో కూడా ప్రజలకు తెలియకుండా ముప్పై సంవత్సరాలు దాచిపెట్టాయి ఆయన చంపడానికి వచ్చిన వారిని చంపుకోండి పిరిగి పందల్లారా నన్ను భౌతికంగా మాత్రమే మీరు అంతం చేయగలరని హెచ్చరించాడు నేడు అదే నిజమైంది చే సిద్ధాంతం పోరాట పటిమ అప్పటికే ప్రపంచాన్ని చుట్టి అమెరికాకు నిద్ర లేకుండా చేసింది ఇప్పటికీ చేస్తోంది కేరటం నాకు ఆదర్శం ఎగిసి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు అన్నాడు స్వామి వివేకానంద ఖచ్చితంగా ఈ మాటలు వర్తించే వ్యక్తి చేగువేరా చంపేసి ఎక్కడ ఎప్పుడు ఎందుకు చంపారు ఎక్కడ పాతారో కూడా చెప్పకుండా ముప్పై సంవత్సరాలు దాచిపెట్టినా ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచాడు జే అమెరికా ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ఆటగాడు డిగో మారడోనా వెనిజులా మాజీ అధ్యక్షుడు చావేజ్ వంటి ప్రపంచ నేతలంతా మా హీరో మా స్ఫూర్తి ప్రదాత చే గువ్వారా అంటూ దోపిడీని ప్రశ్నించి నిలదీసి పోరాడారు వీరి నుంచి వస్తున్న ఒత్తిడి మరియు ప్రపంచవ్యాప్తంగా ఆయన పట్ల పెరుగుతున్న క్రేజ్ చూసి తప్పని పరిస్థితుల్లో వాస్తవాన్ని బయటపెట్టింది అమెరికా ఈరోజు ఆయన హత్యకు కారణమైన దోపిడీ శక్తులే నిస్సిగ్గుగా ఆయన బొమ్మతో వ్యాపారం చేసుకుని లాభాలు గడిస్తున్నాయి తనను బ్రిటిష్ వారు ఉరితీస్తున్నప్పుడు మీకు బతికి ఉన్న భగత్ సింగ్ కన్నా చనిపోయిన భగత్ సింగే మరింత ప్రమాదకారిని హెచ్చరించాడు భగత్ సింగ్ చే కూడా తనను చంపడానికి వచ్చిన అమెరికా గూఢచారులను అలానే హెచ్చరించారు పిరికి పందల్లారా కాల్చుకోండి భౌతికంగా మాత్రమే నన్ను హతమార్చగలరు నా ఆశయాన్ని కాదు అంటాడు చే చనిపోయిన తర్వాత దోపిడీ శక్తులకు ప్రమాదికారిగానే మారాడు ఆ స్ఫూర్తితోనే ప్రపంచ హీరో అయ్యాడు అందుకే నేటి యువతకు చే ఎవరో తెలియకపోయినా నడుపుతున్న బైకుల మీద వేసుకునే టీషర్టు మీద ధరించే టోపీ మీద నిత్యం బతికే ఉన్నాడు గుబురు గడ్డంతో చురుకైన చూపులతో చంద్రబింబం వంటి ముఖంతో ఉన్న చే బొమ్మ నేడు యువతకు ఫ్యాషన్ మార్కిస్టులుగా మేం ప్రపంచ శాంతిని ప్రేమిస్తాం శాంతియుత సహజీవనాన్ని బలంగా ఆకాంక్షిస్తాం దోపిడీ ఎప్పుడు నశిస్తుందో ఆ రోజునే యుద్ధాలు చచ్చిపోతాయి అసలు శశలైన ప్రపంచ శాంతి నెలకొంటుందని పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో చే గువేరా అన్నాడు ఆ ఫ్యాషన్కు ఈ లక్ష్యం తోడైతే ప్రపంచ దేశాల తలరాతలే మారిపోతాయి విప్లవ క్షోభ నిర్మాణంలో భాగంగా వైద్య విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కార్యకర్తల ప్రాధాన్యతను చాలా వివరంగా చెప్పాడు చే ప్రజలకు పార్టీకి వారధి వంటి వాడు కార్యకర్త కార్యకర్తగా ప్రజలను సమీకరిస్తూనే ఆ ప్రజల నుండి నాయకులను తయారు చేసేవాడే కార్యకర్త అంకితభావం త్యాగం విశ్వాసం కలిసినవాడు కార్యకర్త అంటూ చివరికి బైక్ గేల్ లాంటివాడు కార్యకర్త అంటాడు అందుకే ఆ కార్యకర్తలను కాపాడుకునేందుకు గెరిల్ల యుద్ధ సమయంలో కూడా తను ఆస్తమా వ్యాధి గస్తునని తెలిసిన మిగిలిన కార్యకర్తలకు మంచి తుపాకులు ఇచ్చి తను మాత్రం తుప్పు పట్టిన తుపాకులతోనే ఆ యుద్ధంలో పాల్గొని గొప్ప ఆదర్శ నేతగా నిలిచాడు ఈ పోరాటంలో గాయాలైన శత్రు సైన్యాలకు లొంగిపోయిన వారికి కూడా వైద్యం చేసిన గొప్ప మానవతావాదిగా నిలిచాడు ఇండియా అనుసరిస్తోన్న అలీనోద్యమాన్ని కూడా ఐక్యరాజ్య సమితి వేదిక మీద బలపరిచాడు నేడు దానిని మోడీ ప్రభుత్వం విస్మరిస్తోంది అమెరికాకు దాసవమంటూ ప్రజల ఆస్తులను అమ్మకానికి పెట్టింది దీనిపై పోరాటమే చే గువేరాకు మనవిచ్చే నిజమైన నివాళి నేడు చే గువేరా వద్దంత సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎం సూర్యారావు గారు రచించిన నిత్య పోరాట స్ఫూర్తి చే గురించి తెలుసుకున్నాం కదా ఇక మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ డౌన్‌లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ अवेलेबल ఆన్ Google Play Store అండ్ Subscribe to the channels ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన గంట సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి